తిరుపతి కేఎంఎం కళాశాల వద్ద ఈ రోజు మధ్యాహ్నం కలకలం చెలరేగింది. ఓ విద్యార్థినిపై తనూష్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. వెంటనే స్పందించిన స్థానికులు గాయాల పాలైన ఆ యువతి కీర్తనను దగ్గరలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కని తనను మోసం చేసిందంటూ ఆ యువకుడు కీర్తనపై దాడికి దిగాడు. ఘటన జరిగిన వెంటనే తనూష్ ను కాలేజీ విద్యార్థులు వెంటాడినా రైల్వే స్టేషన్ లో పోలీసులకు చిక్కాడు. తిరుపతి కేఎంఎం కళాశాల వద్ద ఈ రోజు మధ్యాహ్నం కలకలం చెలరేగింది. ఓ విద్యార్థినిపై తనూష్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. వెంటనే స్పందించిన స్థానికులు గాయాల పాలైన ఆ యువతి కీర్తనను దగ్గరలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కని తనను మోసం చేసిందంటూ ఆ యువకుడు కీర్తనపై దాడికి దిగాడు. ఘటన జరిగిన వెంటనే తనూష్ ను కాలేజీ విద్యార్థులు వెంటాడినా రైల్వే స్టేషన్ లో పోలీసులకు చిక్కాడు. తిరుపతి కేఎంఎం కళాశాల వద్ద ఈ రోజు మధ్యాహ్నం కలకలం చెలరేగింది. ఓ విద్యార్థినిపై తనూష్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. వెంటనే స్పందించిన స్థానికులు గాయాల పాలైన ఆ యువతి కీర్తనను దగ్గరలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కని తనను మోసం చేసిందంటూ ఆ యువకుడు కీర్తనపై దాడికి దిగాడు. ఘటన జరిగిన వెంటనే తనూష్ ను కాలేజీ విద్యార్థులు వెంబడించారు. రైల్వే స్టేషన్ లో పోలీసులకు చిక్కాడు. తిరుపతిలో తనూష్ అనే యువకుడు కాలేజీ విద్యార్థిని కీర్తనపై దాడి చేశాడు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, విద్యార్థినిపై తనూష్ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఏంటి పోలీసులు ఏమని చెప్తున్నారు? కాలేజీ విద్యార్థుల వెర్షన్ ఏంటి? భోగి, ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో తనూష్ చెన్నైలో సాఫ్ట్వేర్ గా ఇంజనీర్ గా పనిచేస్తున్న తనూష్ కాలేజీ వద్దకు వెళ్ళాడు. అక్కడ కేఎంఎం కాలేజీ చంద్రగిరి దాటిన తర్వాత కేఎంఎం కాలేజీ వస్తుంది. అక్కడ తన సహోద్యాయంగా ఉన్న డిగ్రీ వరకు తనతో పాటు కలిసి చదువుకున్న కీర్తన నాగ కీర్తనపై కత్తితో దాడి చేశాడు. ఈ మధ్య ఈ సమయంలో ఇద్దరి మధ్య పెనుగులాట కూడా జరిగింది. ఆ అమ్మాయి మీదను, కాలర్ బోన్, అదేవిధంగా చేతి మీద మొత్తం 4 చోట్ల కత్తిఘాట్లైనట్లు తెలుస్తుంది. వెంటనే అక్కడున్న విద్యార్థులు అతన్ని విడిపించి అమ్మాయిని నేరుగా రుయా ఆసుపత్రికి తరలించారు. తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయి తిరుపతి సమీపంలోని చంద్రగిరి రైల్వే స్టేషన్ లో కూర్చొని ఉండగా పోలీసులు విద్యార్థులు అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు పట్టించారు. అయితే పోలీసులు చెబుతున్న దాని ప్రకారము ఇతను గతంలో నాగకీర్తన ఇతను ఒకే వీధిలో తిరుపతిలోనే ఒకే వీధిలో నివసించేవారని, వీరు పాఠశాల స్థాయి నుంచి సహ విద్యార్థులు అని చెప్తున్నారు. అయితే అప్పటి నుంచి వారి మధ్య ఉన్న సన్నిహితంగా ఉన్నారు కానీ ఎటువంటి ప్రేమ ఏమీ లేదని, కేవలం ఇతను మానసిక స్థిమితం లేకనే ఈ విధంగా అమ్మాయిపై దాడి చేశారని చెప్తున్నారు. అయితే గతంలో కూడా ఒకసారి ఈ నాగకీర్తన తండ్రికి పరిస్థితి సీరియస్ గా ఉంది, చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా ఇదే విధమైన దాడికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఇది 2వ సారి ఈ విధంగా అమ్మాయి మీద దాడి చేశాడని, అయితే ఇందుకు పూర్తి స్థాయిలో కారణాలు మాత్రం అతను పూర్తిగా దర్యాప్తు చేస్తే బయటపడుతుందని చెప్తున్నారు. అమ్మాయికి సంబంధించి అతనికి ఎటువంటి ప్రేమ మాత్రం లేదని, కేవలం ఇతను చెప్తున్న కట్టుకథలు మాత్రమే చెప్తున్నాడని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు అమ్మాయికి ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితి లేదని డాక్టర్లు తెలుస్తారు. ముఖ్యంగా కేవలం మెడ మీద కొద్దిగా లోతుగా గాయం అయినప్పటికీ పూర్తి స్థాయిలో అది ప్రాణాపాయం కలిగించే విధంగా లేదని చెప్తున్నారు. అయితే మహమ్మద్ తనుష్ అనే ఇతను
అదే విధంగా నివాసం అంటూ సన్నిహితమైన అమ్మాయితో స్నేహంగా ఉన్నాడు చిన్నప్పటి నుంచి, అదే దాన్ని ప్రేమగా భావించి ఈ విధంగా దాడికి పాల్పడి ఉండవచ్చునని అక్కడ ఉన్న స్థానికులు భావిస్తున్నారు. మొత్తం మీద ఈ విషయంలో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత ఒక విషయం బయటకు చెప్తామని చెప్తున్నారు. అయితే చంద్రగిరి సిఐ తో పాటు పోలీసులు కూడా ఈ కేసు విషయంలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి కూడా ఈ విషయంలో సీరియస్ గా వ్యవహరించినట్టు తెలిసింది. కాలేజీలోకి వెళ్లి ఈ విధంగా దాడి చేసిన సందర్భంలో కాలేజీకి సంబంధించిన సెక్యూరిటీ ఏం చేస్తున్నట్టు, సెక్యూరిటీ విషయంలో కాలేజీ యజమానం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది, అది కూడా రోడ్డు మార్గంలో ఒక అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజీలో బయట వ్యక్తి వచ్చి దాడికి పాల్పడుతున్న సమయంలో కాలేజీ సెక్యూరిటీ ఎందుకు కాలేజీ యాజమాన్యం సెక్యూరిటీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ ఈ విషయంలో కాలేజీ యాజమాన్యాన్ని కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపించినట్టు తెలుస్తుంది. భోగి, థ్యాంక్ యూ దామోదర్.